हाय फ्रेंड्स, वेलकम टू ललिता वंडर किचन। ई रोज़ वीडियो लो चिक्कुडुकाय टमाटा करी एला तैयार चेयालो नेर्चुकुंदाम। मुंदुगा हाफ केजी चिक्कुडुकायल्नि तीसुकोनी इला नार तीसेसी ओल्चुकोनी ई विधंगा चिन्न चिन्न मुक्कलुगा कट चेसुकोवाली। తర్వాత శుభ్రంగా వాష్ చేసి ఒక బౌల్ లోకి తీసుకోండి। ఇప్పుడు 8 పచ్చి మిరపకాయలు, 1 కప్పు కొత్తిమీర తరుగు, 1/2 స్పూన్ జీలకర్ర, 10 వెల్లుల్లి రెబ్బల్ని ఒక మిక్సీ జార్ లో వేసుకొని ఈ విధంగా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసి ఒక బౌల్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి। ఇప్పుడు హీట్ అయిన పాన్ లోకి ఈ విధంగా 1.5 స్పూన్ దాకా ఆయిల్ ని వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక స్మాల్ సైజ్ ఆనియన్ ముక్కల్ని వేసి ఫ్రై చేయండి। తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలు వేసి 1/2 స్పూన్ పసుపుని కూడా యాడ్ చేసి బాగా కలపండి। మీడియం ఫ్లేమ్ లోనే మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ 8 నిమిషాల పాటు కుక్ చేయండి। తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చి కారాన్ని ఇందులో యాడ్ చేయండి। అలాగే 3 మీడియం సైజ్ టమాటాలను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి। రుచికి సరిపడా salt ని కూడా యాడ్ చేసి చక్కగా మిక్స్ చేయండి। ఇప్పుడు 1/2 స్పూన్ కారాన్ని యాడ్ చేసి బాగా కలపండి। తర్వాత మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ 5 నిమిషాల పాటు మగ్గించండి। చివరగా 1 స్పూన్ ఎండు కొబ్బరి పొడిని, 1/2 స్పూన్ ధనియా పౌడర్ ని వేసి మొత్తమంతా కూడా బాగా కలుపుకొని 1 నిమిషం పాటు కుక్ చేయండి। ఇంతేనండి చిక్కుడుకాయ టమాటా కర్రీ రెడీ అయ్యింది। వేరొక ప్లేట్ లోకి సర్వ్ చేసుకుందాం। ఈ రెసిపీ గనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి। ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి। థాంక్యూ ఫర్ వాచింగ్।